గ్యారంటీగా నేను చెప్తా ఉన్నా, మీకు ఏమైనా అనుమానం ఉంటే పక్కనే కర్ణాటక ఉంది. రెండు నెలల కిందటనే అక్కడ ఇట్లాంటి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. అక్కడ కర్ణాటకలో ఇవాళ ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 11,000 కోట్లు దళితులు గిరిజనులకు కాకుండా నిధులన్నింటినీ పక్కదారి పట్టించి ఈరోజు ఆ దిక్కుమాలను అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేక అక్కడ ఎస్సీ ఎస్టీలకు శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేక ఇప్పటికే కరెంటు ఛార్జీలు పెంచి విద్యుత్ సంక్షోభాన్ని తెచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ. విద్యుత్ కోతలు మళ్ళీ ప్రారంభమైనాయి, పవర్ హాలిడేలు ఇప్పటికే ప్రారంభమైనాయి కర్ణాటకలో. వారానికి మళ్ళీ 2 రోజులు పవర్ హాలిడేలు, సంక్షోభం ఇప్పటికే స్టార్ట్ అయింది. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాడు, నేను కాదు, డికే శివకుమార్ అని ఉప ముఖ్యమంత్రి, నా కవిత్వం కాదు, నా మాట కాదు, ఆయన చెప్పిండు డైరెక్ట్గా, పైసలు లేవు, డబ్బులు లేవు అభివృద్ధి కార్యక్రమాలకి, మేము అనవసరంగా ఓట్ల కోసం నోటికొచ్చిన వాగుడు వాగినాం, అధికారంలోకి వస్తామని మేము కూడా అనుకోలేదు, కానీ ప్రజలు ఎందుకో నమ్మినట్టున్నారు, తెలిసి కూర్చోబెట్టినారు. ఇప్పుడు అభివృద్ధి చేద్దామంటే ఒక్క పైసా లేదు, అన్ని పంచిపెట్టడమే తప్ప అభివృద్ధి అనే మాట చేద్దామంటే కూడా ఒక పైసా లేదని చెప్పినారు. నేను ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా, తెలంగాణలో ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు, 9 ఏళ్లలో ఏం చేశారు మీరు అంటే, తలసరి ఆదాయం భారతదేశంలోనే 1 స్టేట్ ఏది అంటే తెలంగాణ అని చెప్పి తెలంగాణ బిడ్డలుగా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇవాళ రాహుల్ గాంధీ వచ్చినా నరేంద్ర మోడీ వచ్చినా తెలంగాణ అభివృద్ధిని కాదనలేని పరిస్థితి అన్నమాట వాస్తవం. పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్లో మనమే 1, తలసరి ఆదాయంలో మనమే 1, భారతదేశంలో ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళిచ్చిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. అత్యధిక పంచాయతీ అవార్డులు గెలిచేది ఏది? తెలంగాణ. అత్యధిక మున్సిపాలిటీల అవార్డులు దక్కించుకుంటున్నది ఏది? తెలంగాణ. ఇట్లా ఎన్నో రంగాల్లో, ఐటీ వృద్ధిలో కానీ, పారిశ్రామికీకరణలో కానీ, పర్యావరణంలో పచ్చదనం పెంపుదలలో కానీ, పల్లె ప్రగతిలో కానీ, పట్టణ ప్రగతిలో కానీ, ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా ఆదర్శంగా ఉన్నది తెలంగాణ. ఇది నరేంద్ర మోడీ కాదనలేడు, రాహుల్ గాంధీ కాదనలేడు. అందుకే ఏం చేయాలా, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే నేను 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి బుకాయించాలా, మభ్యపెట్టాలా? కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇస్తానంటే నేను 15,000 ఇస్తానని చెప్పి వేలం పాటలో, అర్రాస్ పాటలో పాడినట్టు ఇవాళ ఓట్ల పాటలో ప్రజల్ని గందరగోళం చేయాలన్నదే వాళ్ళ ఎత్తుగడ. నిజంగా రాజకీయ దివాలా కోరతనం కాకపోతే, రాజకీయ భావదారిద్ర్యం కాకపోతే మీరు ఒక్క మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 6 గ్యారంటీలు అన్నారే, ఆ మొండి చేయిని పెట్టి 6 గ్యారంటీలు అని డైలాగులు పెట్టినారే, నేను ఆలోచించమని అడుగుతున్నా. అభివృద్ధి గురించి ఒక్క మాట చెప్పినరా? ఒక రోడ్డు వేస్తామనో, కొత్తగూడెం జిల్లా కేంద్రం చేసి మెడికల్ కాలేజ్ కట్టినట్టు కేసీఆర్ గారు ఒక్కటంటే ఒక్క మాట చెప్పినరా? వాళ్ళు ఎప్పుడన్నా కలలు అనుకున్నారా మీరు? కొత్తగూడెం జిల్లా అవుతుందని, జిల్లాకు మెడికల్ కాలేజ్ వస్తుందని అనుకున్నారా? ఇవాళ ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కనీసం సోయి ఆలోచన ఉందా వాళ్ళకి? ఓట్ల యావ తప్ప ఓట్లు ఏదో ఒకటి చెప్పి పేద ప్రజల్ని మోసపెచ్చేసి, మోసపుచ్చి, మభ్యపెట్టే మాటలు చెప్పి ఓట్లు దండుకోవాలనే ఓట్ల యావ తప్ప ఒక్కటంటే ఒక్క అభివృద్ధి మాట మాట్లాడినారా? ఫలానా బ్రిడ్జ్ కడతాం, ఫలానా రైలు కడతాం, ఫలానా రైలు తీసుకొస్తాం, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తాం, లేదా 4 మంచి పనులు చేస్తామని చెప్పిన పరిస్థితి ఉందా? ఏమీ లేదు. ఏదో ఒకటి చేయాలి, జనాల్ని గందరగోళం చేయాలి. మొత్తానికి కేసీఆర్ 2,000 ఇస్తేమే 4,000. ఆఖరికి ఎక్కడ దాకా పోయిందంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చనంట. కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు కదా, మరి మనం ఏం చేద్దామంటే రేవంత్ రెడ్డి అనే మేధావి లేచి మనం 48 గంటలు ఫ్రీ కరెంట్ ఇద్దాం రోజుకన్నాడంట. అట్ట తయారైన వీళ్ళు అంటే ఏది మనం చెప్తే దానికి డబల్. ప్రజల్ని ఆగం చేయాలి, మనం చెప్పడం కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు కదా. దయచేసి ఆలోచన చేయండి.